ఏమండి కొంచెం నర్సుని పిలుస్తారా నేను నర్సునే ఊర్కొండి మిస్ యూనివర్స్ నర్స్ డ్రెస్ చేసుకొని వస్తే నాకు తెలియదు అనుకుంటారా ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు ఎక్కడ పడినా మీ పక్కనే ఇక్కడ పడ్డాను ఆ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా ఏ దానయ్యో భగవానో రోడ్డు పైన పడిపోయి ఉంటే దయచేసి ఇక్కడ తీసుకొచ్చుంటారు కాదు ఒక అమ్మాయి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా దగ్గరండి చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది ఏంటి చైన్ నీకు ఇవ్వాలా ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరు వెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా అవును డాక్టర్ ఎవరన్నా ఎదవలకి చెప్పు అందుకే సార్ మీకు చెప్తాను పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్ ఎవరు ఎలవా డాక్టర్ ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు నర్స్ ఎఫ్ఐఆర్ ఉందని మీ వైఫ్ కి చెప్తా మా ఆవిడ ఎప్పుడో లేచిపోయింది ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం దీన్ని పీకెల థాంక్యూ ఫర్ ది ఐడియా సెక్యూరిటీ పట్టుకోవయ్యా పట్టుకున్నాం సార్ హలో హలో సార్ నేను వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నావు ఫార్మ్ హౌస్ కెళ్ళాను సార్ అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయ్యింది సార్ దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్ బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది ఎవిడెన్స్ దొరికింది సార్ దొరికిందా వెరీ గుడ్ రాజా ఎక్కడ ఉంది నా జేబులో ఉంది సార్ అర్జెంట్ గా నీ జేబు తీసుకుని ఇక్కడ రా నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా ఈ రోజు కాదు గానీ రేపు వస్తాను సార్ ఏమయ్యా ఈ రోజు మంగళవారం కాదు సార్ హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్ ఏమయ్యా చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్ నువ్వు చూంటానంటావు ఏంటి థ్యాంక్స్ వెంకటేశ్వరరావు హలో ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్ అవును వెంకటేశ్వరరావు అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను బాయ్ అరే ఎందుకు పెట్టేస్తావయ్యా విషయం ఉన్నవాడికి వినయం ఉండదు వినయం ఉన్నవాడికి లక్ ఉండదు హలో సార్ ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్ వెరీ గుడ్ అవుతారు ఎవిడెన్స్ ఎక్కడ ఉంది ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్ రేపు నా జేబులోకి వస్తుంది సార్ నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్ నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్ నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్ సార్ థ్యాంక్ యూ సార్ ఐ లవ్ యూ సార్ హలో హలో భద్రం మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉందా పని తొందరగా ఇటు చూడు నేను దాన్ని మూడు రోజుల కన్నా ఆపలేను ఎంత అడుగుతున్నాడు వంద వంద వాడు చచ్చాడన్నారు కదరా చచ్చాడు అనుకున్నావు సార్ సార్ అనుకోవడం ఏంట్రా టెన్షన్ పడద్దు నేను చూసుకుంటా గడ్డం నువ్వు కూడా వెళ్ళు ఎవడ్రా వాడు డాక్టర్ అలేఖ్య కావాలండి డాక్టర్ అలేఖ్య డ్యూటీ టైం అయిపోయింది ఆవిడ టైం లో ఎక్కడ ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది ఆహా డ్యూటీ అయిపోయాక బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారంటే ఈవిడ బ్యూటీయే కాదు డ్యూటీ డ్యూటీనా గుడ్ ప్లస్ బ్యూటీ ఇస్ ఈక్వల్ టు డ్యూటీ నువ్వు నాకు నచ్చావమ్మా నా కొడుకుని చేసుకుంటావా నిన్ను ఇక్కడ వదిలేసిన కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తున్నావు నువ్వు నచ్చావు కావాలంటే నిన్ను చేసుకుంటాను ఏంటి నువ్వు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తావు నువ్వు చేసేది కాకుండా మా అందరి చేత చేయిస్తావు మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు దేవుడు అకౌంట్ లో రాసుకుంటాడు దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా ఆ నువ్వు అలాగే ఉండు ఎవడొకడు వస్తాడు నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు అప్పుడు తెలుస్తుంది హై లేడీస్ హూ ఇస్ దిస్ డాక్టర్ అలేఖ్య మీరే కదా కాదు నేను మీరు అయి ఉండర్లేండి అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు నేనే అలేఖ్య మీరు నేనండి గుర్తుపట్ల రోడ్డు వార్డు గోల్డ్ మీరా బాగానే రికవర్ అయ్యారు ఈ రికవరీ కారణం మీ ఫేవరైన్ అండి బావరైందండి చేయి తీసి చైన్ ఇచ్చి ఇంక లాగిచ్చండి నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి
కానీ మిమ్మల్ని చూసాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు గానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి, ఇక చేయనిచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసేం బాగుంటుందండి, ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి. ఆరు ఫిల్టర్ కాఫీ. నా కాఫీ అలవాటు లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్ నాక పంచర్లు, రిపోర్టర్ల నాక అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుక్ పైన ఏదో ఉందండి? ఏంటిది అందం? ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో. హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులు అయింది, ఏమైంది? ఉద్యోగం దొరికిందా? దొరికిందా? ఇప్పుడు నువ్వు బాగా నచ్చావురా. అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా. ఏ నానా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నానా? నువ్వు ఉన్నావు నా పేరు పైన బాధపడతావా? ఫోన్ పెట్టాయి చెచ్చే. మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటించే అలవాటు. నాకు ఎంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడి పట్ల నేను వదలడే. అదేంటి? వాడి మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? యువర్ ఇన్ డీప్ ట్రబుల్. ఏం ట్రబుల్ నాన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నేను రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు, నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్ లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో, మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఆ గాల్లో మీ ఫోటో. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అను అనువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గర్కి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకుంటుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడు ఉన్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకుని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్, ప్లీజ్ టేక్ ఇట్ బాయ్. గంధం రాస్తున్నాడు.